नमस्ते नेनु ज्योत्स्ना विद्यार्थुलकु उन्नत विद्य अंदिंची समाजंलो वारिनि उन्नत स्थानंलो निलबेट्टडंलो वीआईटीएपी यूनिवर्सिटीदी एप्पुडू नंबर वन स्थानमे अटुवंटि वर्ल्ड क्लास यूनिवर्सिटीलो विद्यार्थुलु चदवडं द्वारा वारिकि एटुवंटि उपाधि अवकाशालु लभिस्तायि वीआईटीएपी यूनिवर्सिटीलो उन्न ड्यूअल डिग्री प्रोग्राम तो पाटु इंका विद्यार्थी एमी नेर्चुकुंटाडु अने विषयालु मनतो चर्चिंचडानिकि वीआईटीएपी यूनिवर्सिटी स्कूल आफ् सोशल सैनसेस अंड ह्यूमानिटीस् डीन डाक्टर सुस्मिता श्याम सुंदर गारु విజయవాడ స్టూడియో నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైరెక్టర్ శశాంక్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన నంబర్స్కి కాల్ చేయండి. రైట్, విఐటి ఏపీ యూనివర్సిటీకి సంబంధించి మనతో మాట్లాడేందుకు విజయవాడ నుంచి లైవ్లో మనకు అందుబాటులో ఉన్నారు యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అండ్ హ్యూమానిటీస్ డీన్ డాక్టర్ సుస్మిత శ్యామ్ సుందర్ గారు. నమస్కారం అండి. సుస్మితా శ్యామ్ సుందర్ గారు నమస్కారం. హలో టు ఎవ్రీవన్. నమస్తే మేడం, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. అండ్ మనతో పాటు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైరెక్టర్ శశాంక్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం, వెల్కమ్ టు స్టూడియో. మ్యామ్, ముందుగా చెప్పండి, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు వాట్ ఈస్ ద డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్? యాక్చువల్లీ ద డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇస్ వేరియన్ స్టూడెంట్స్ హ్యావ్ ది ఆప్షన్ ఆఫ్ గెటింగ్ టూ డిగ్రీస్ బోత్ ద బిఏ అండ్ ఎంఏ సైమల్టేనియస్లీ. Normally what happens is you finish your BA and then based on your scores you go for an MA and then you go for the civil coaching or the IAS training as required. So what we do at VITAP is that what we do is we give initially a BA degree program, and if it suffices for them to take the examinations, they can take the UPSC examinations. If not, they can go for the masters as well. So what happens is in the process of learning, they're getting two degrees at one go. This is one thing that is happening. That is on one hand. On the other hand, in the undergraduate level, when they do BA history, economics, and political science, three components are covered. So therefore, their masters, they can pick any one of them. So this particularness of the program or the uniqueness of the program is how it becomes a dual degree program. ఓకే. అండ్ ఈ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ చేయడం వల్ల మంచి ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి, ఎందుకంటే సబ్జెక్ట్స్కి ఎక్కువ ఫోకస్ అవుతాం, తక్కువ టైంలో రెండు డిగ్రీలు మన చేతుల్లో ఉంటాయి, మాస్టర్స్ చేయడానికి కూడా చక్కగా ఏదైనా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఉపాధి అవకాశాలు ఎట్లుంటాయండి శశాంక్ గారు? సో మ్యామ్, ఈరోజు మనం చూసుకుంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో జాబ్ మార్కెట్ సిచ్యువేషన్ ఇస్ చేంజింగ్ డ్రాస్టికలీ. ప్రపంచంలో ఆర్థిక మాంద్యం కానీ, గ్లోబల్ రిసెషన్ కానీ, అండ్ ఫారెన్ కంట్రీస్కి వెళ్ళాల్సిన అవకాశాలు, బీటెక్ తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఫారెన్కి వెళ్ళడం, ఇలాంటి అవకాశాలు ఫారెన్ కంట్రీస్ తీసుకున్న పాలసీస్ వల్ల కానీ, ఇప్పుడు మనం యూఎస్లో చూసుకుంటే H1B వీసా ఇష్యూ, ఈ పాలసీస్ వల్ల ఫారెన్ కంట్రీస్కి వెళ్ళే అవకాశాలు తగ్గిపోతూ ఉన్నాయి. ప్రైవేట్ సెక్టర్, ఐటీ సెక్టర్లో కూడా జాబ్స్ తగ్గిపోతూ ఉన్నాయి. ఈ క్రమంలో డిగ్రీ విత్ ఐఏఎస్, డ్యూయల్ డిగ్రీ యాజ్ అట్ ద సేమ్ టైం డిగ్రీ విత్ ఐఏఎస్, దీనివల్ల మన గవర్నమెంట్ సెక్టర్ జాబ్లో ఉండే ఆపర్చునిటీస్ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుంది. ఐఏఎస్ అంటే కేవలం ఐఏఎస్ ఎగ్జామే కాకుండా యూపీఎస్సీ కండక్ట్ చేసే అదర్ ఎగ్జామ్స్ లైక్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లైక్ ఎస్ఎస్సీ సిజిఎల్, స్టేట్ గవర్నమెంట్లో మనకు గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్, ఇలాంటి వేరియస్ ఎగ్జామ్స్కి మనకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ వీ విల్ బికమ్ అన్ ఎఫెక్టివ్ హ్యూమన్ రిసోర్స్. ఓకే, అంటే ఇప్పుడు సపరేట్గా దానికోసం కోచింగ్ తీసుకోవడం అలా ఏం లేకుండా ఈ డ్యూయల్ డిగ్రీ చేసేటువంటి టైంలోనే వాళ్ళు ఈ ప్రోగ్రామ్స్ కూడా ఎక్స్పోజ్ అవుతారు? ఎస్ మ్యామ్, మీరు అడిగిన క్వశ్చన్ రిలెవెంట్. చాలామంది ఏం చేస్తారంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేసరికి మన గ్రాడ్యుయేషన్ అయిపోయాక, వెదర్ ఇట్ ఈస్ బీటెక్ కానీ, డిగ్రీ కానీ, ఎంబీబీఎస్ అయిపోయాక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావచ్చు అనే అపోహలో ఉంటారు. అవును, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలంటే అట్లీస్ట్ 1 ఇయర్ ప్రిపరేషన్ అవసరం. ఎస్పెషలీ ఐఏఎస్ ఎగ్జామ్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఎగ్జామినేషన్ ఇన్ ద కంట్రీ. సో అట్లీస్ట్ 1 ఇయర్ ప్రిపరేషన్కి వెళ్తుంది, ఆ తర్వాత మనం ఎగ్జామ్ ఇస్తాము. ఈ కంప్లీట్ ప్రాసెస్ మనకు ఒక 2-3 ఇయర్స్ అవుతుంది. సో ఈ 2-3 ఇయర్స్ మన కాంపిటీషన్ కూడా పెరుగుతుంది, అండ్ ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ అస్ టు క్రాక్ ది ఎగ్జామినేషన్ ఇన్ ద వెరీ ఫస్ట్ అటెంప్ట్. సో ఇఫ్ యూ టేక్ దిస్ బిఏ ఆర్ ఎంఏ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్, యూ విల్ బి స్టార్టింగ్ ఎర్లీ అండ్ యూ విల్ బీ ఇన్ అ పొజిషన్ టు బీట్ ద కాంపిటీషన్. సో ఇన్ దిస్ వే ఫ్రమ్ ద వెరీ బిగినింగ్, ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళకు గ్రాడ్యువల్ ట్రజెక్టరీ, ఫస్ట్ ఇయర్లో బేసిక్ కాన్సెప్ట్స్, సెకండ్ ఇయర్లో కొంచెం అడ్వాన్స్ కాన్సెప్ట్స్, థర్డ్ ఇయర్లో మెంటర్షిప్ అండ్ వాల్యూ అడిషన్, ఇలా మేము కోర్స్ని డిజైన్ చేశాం. ఈ విధంగా ఏకేఎస్ఐఎస్ అకాడమీ మరియు విఐటి అమరావతి ఒక వినూత్నమైన ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ప్రోగ్రామ్కి శ్రీకారం చుట్టింది. ఈ విధంగా స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుంది.
ఓకే మనం వ్యూయర్స్ కూడా ఒక అనౌన్స్మెంట్ ఇద్దామండి. మీరు ఈ డ్యూయల్ డిగ్రీకి సంబంధించి అదే విధంగా విఐటి ఏపీకి సంబంధించి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఒకసారి స్క్రీన్ పైన నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు అండి. అండ్ సుస్మిత మ్యామ్, అంటే ఈ డ్యూయల్ డిగ్రీలో జాయిన్ అవ్వడానికి అంటే ఎలిజిబిలిటీ ఏంటి? వాట్ ఇస్ ద ఎలిజిబిలిటీ? The eligibility is pretty simple. Class 12 pass with 50% of mark is a basic criteria that is required to get into the course. Any platform, no matter what stream you study, physics, chemistry, or you study arts, commerce, whatever stream it is irrelevant. It is your passion for the civil services examinations and the degree. That will be the criteria. Okay, eligibility ante plus 2. ఎస్ మ్యామ్, అంటే మనకు డ్యూయల్ డిగ్రీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయగానే డిగ్రీ ప్రోగ్రామ్కి మనం సబ్స్క్రైబ్ కావచ్చు అనమాట. సో ఇలా డ్యూయల్ డిగ్రీ చేయడం అంటే మనం అంటే ప్లస్ టూలో ఏమైతే తీసుకున్నదో కాకుండా ఇంకా 3 సబ్జెక్ట్స్ యాడ్ అవుతాయి. సో అదనేది మనకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా చాలా ఉపయోగపడతాయి. గవర్నమెంట్ జాబ్స్, చాలామంది గవర్నమెంట్ జాబ్స్ రావాలంటే మిగతాయి ఖచ్చితంగా మీరు అన్నట్టు బీటెక్ అవి చేసిన తర్వాత సపరేట్గా కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇక్కడ ప్లస్ టూకి అదనంగా ఇంకా 3 సబ్జెక్ట్స్ వచ్చి యాడ్ అవుతాయి. ఎస్ అంటే ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడానికి కూడా మ్యామ్ ఎగ్జిస్టింగ్ మోడల్ని మేము కానీ ఏకేఎస్ ఐఎస్ అకాడమీ తరపు నుంచి కానీ విఐటి అమరావతి వారు కలిసి సంయుక్తంగా డీటెయిల్గా ప్రోగ్రామ్స్ని స్టడీ చేశాం. ఎక్కడ గ్యాప్ ఉంది, స్టూడెంట్స్ ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, అది మనం ఎలా నిర్వర్తించాలి, ఈ క్రమంలో ఆలోచించి ఈ ప్రోగ్రామ్ని ఒక వినూత్న పద్ధతిలో స్టూడెంట్స్, మనం ఆఫ్టర్ బీటెక్ వచ్చే స్టూడెంట్స్ చూసుకుంటే, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ వచ్చే స్టూడెంట్స్ చూసుకుంటే వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ వాళ్ళకు ఉండే అవగాహన కానీ డిఫరెంట్గా ఉంటుంది. మనం ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి డిగ్రీకి ఎంటర్ అయ్యే స్టూడెంట్స్తో డీల్ చేస్తున్నాం. సో వీ హ్యావ్ టు కస్టమైజ్ దిస్ ప్రోగ్రామ్ అకార్డింగ్ టు ద స్టూడెంట్స్ సైకలాజికల్ స్టేట్, స్టూడెంట్స్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ దేర్ రిసీవింగ్ కేపబిలిటీ. ఇందువల్ల మనం డిగ్రీతో సహా డిగ్రీలో కూడా విఐటి వాళ్ళు ఎలా ప్రోగ్రామ్ని డిజైన్ చేశారంటే, మనకి యూపీఎస్సీకి కామన్ ఉండే సిలబస్, ఈ సినర్జీ, సివిల్ సర్వీస్ కోచింగ్ అట్ ద సేమ్ టైం అకాడమిక్స్, ఈ రెండుటిని ఒక ప్యారలల్గా సినర్జీతో ముందుకు తీసుకెళ్ళి స్టూడెంట్స్కి లెర్నింగ్ ప్రాసెస్ ఎన్రిచింగ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు థర్డ్ ఇయర్ కంప్లీట్ చేసుకునే లోపల జాబ్ మార్కెట్కి రెడీగా ఉంటారు. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, మనం ఇందాక డిస్కస్ చేసినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళు ఎలిజిబుల్గా ఉంటారు. అండ్ దే విల్ బీ ఇన్ అ పొజిషన్ టు క్రాక్ ఇట్ మోర్ కాన్ఫిడెంట్లీ కంపేర్ టు ద స్టూడెంట్ హూ ఇస్ డూయింగ్ ఆఫ్టర్ ద గ్రాడ్యుయేషన్. ఓకే సార్, కాలర్ ఉన్నారు మురళి హైదరాబాద్ నుంచి మీతో మాట్లాడేందుకు. మురళి గారు, మురళి గారు అడగండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి సార్ని. ఏం లేదు, మా బాబు ఏమో మెకానికల్ థర్డ్ ఇయర్ లో ఉన్నాడు, నెక్స్ట్ ఎంటెక్ వాల్చేస్తుంది. పాపనేమో ఇంటర్ సెకండ్ ఇయర్ ఉంది. ఇప్పుడు నమస్తే మేడం. మురళి గారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా సార్ తో మాట్లాడండి. మెకానికల్ థర్డ్ ఇయర్ లో ఉన్నాడు. ఓకే, అయితే మా పాపనేమో ఇంటర్ సెకండ్ ఇయర్, ఇప్పుడు జేఈ మెయిన్స్ రాసింది, ఓన్లీ పాస్ మార్క్స్ వచ్చింది. ఓకే ఓకే. సో నమస్కారం మురళి గారు, మీరు చెప్పేది మీ బాబు మెకానికల్ థర్డ్ ఇయర్లో ఉన్నారు, మీ అమ్మాయి ఏమో సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నది. సో వాట్ షుడ్ దే డూ అనేది మీ క్వశ్చన్ అనుకుంటా. వీ కుడెంట్ హియర్ ఇట్ ప్రాపర్లీ. సో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన మీ కూతురు గురించి, యాజ్ సూన్ యాజ్ దే కంప్లీట్ దర్ ఇంటర్మీడియట్, మీలాగా చాలామంది పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ వాట్ నెక్స్ట్, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏ స్టెప్ తీసుకోవాలి, బీటెక్ ఎంచుకోవాలా లేదా డిగ్రీ ఎంచుకోవాలా లేదా డిప్లొమా చేయాలా అనే పద్ధతిలో సందిగ్ధతలో ఉంటారు. ఈ టైంలో ఒక సెక్యూర్ జాబ్ కావాలి. పేరెంట్స్ ఆలోచించేది కూడా స్టూడెంట్కి ఒక సెక్యూర్ జాబ్ కావాలి, అట్ ద సేమ్ టైం జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఈ రెండు క్రైటీరియా మనకు మీట్ కావాలంటే ఈ డిగ్రీ విత్ ఐఎస్ ప్రోగ్రామ్, ఏదైతే విఐటి అమరావతి ఏకేఎస్ ఐఎస్ అకాడమీ చేస్తుందో, ఈ డిగ్రీ విత్ ఐఎస్ ప్రోగ్రామ్ వాళ్ళకు అద్భుతమైన అవకాశం అండి. ఎందుకంటే ఇన్ని రోజులు చూసుకుంటే మనము డిగ్రీని, క్వాలిటేటివ్ డిగ్రీ ఎక్కడా లేదు అవైలబుల్. మీరు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ చూసుకుంటే డిగ్రీ విత్ ఐఎస్ ప్రోగ్రామ్ ఇస్ ఎగ్జిస్టెంట్, బట్ దెర్ ఇస్ నో క్వాలిటేటివ్ డిగ్రీ విత్ ఐఎస్ ప్రోగ్రామ్. సో ఇన్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా, ఇఫ్ ఐ కెన్ కాల్ ఇట్ సో, ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా ఇంత ఇన్నోవేటివ్గా డిగ్రీకి కూడా, మీకు ఓన్లీ డిగ్రీ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ డిగ్రీ, ఒక మీనింగ్ఫుల్ డిగ్రీ, ఒక వ్యాలిడ్ డిగ్రీ, ఒక ఇంటర్నేషనలీ యాజ్ వెల్ యాజ్ నేషనలీ రికగ్నైజ్డ్ డిగ్రీ అందించడం జరుగుతుంది. అలాంగ్ విత్ దిస్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన కోచింగ్ కూడా
ప్యారలల్ గా అంటే అదర్ కంట్రీస్ లో కూడా మనం అంటే డిగ్రీ టైం లో ఇప్పుడు మన దగ్గర పర్టిక్యులర్ గా ఇది చేసిన వాళ్ళు డిగ్రీ లో ఇది మాత్రమే తీసుకోవాలి అన్నటువంటిది ఉంటది అండ్ పీజీ లెవెల్ లో కూడా అదే సిచువేషన్ ఉంటది బట్ ఇట్లా డ్యూయల్ డిగ్రీ చేస్తే అదర్ కంట్రీస్ లో అలా ఉండదు మనం ఏది కావాలంటే అది చేసేటువంటి ఛాన్స్ అక్కడ ఉంటది బట్ ఇక్కడ అటువంటి లేదు కాబట్టి డ్యూయల్ డిగ్రీ చేస్తే ఇక్కడ కూడా అటువంటి ఛాన్సెస్ ఉంటాయి డెఫినెట్లీ అండి ప్రోగ్రామ్ డిజైన్ కూడా అలాగే చేశారు డ్యూయల్ డిగ్రీ అంటే బేసికల్లీ బీఏ అండ్ ఎంఏ బీఏ 3 ఇయర్స్ ఎంఏ 2 ఇయర్స్ ఉంటుంది ఈ 3 ఇయర్స్ ప్లస్ 2 ఇయర్స్ లో కూడా స్టూడెంట్స్ కి ఎలెక్టివ్స్ అనే ఆప్షన్ కూడా ఇచ్చారు నాట్ ఓన్లీ ద రెగ్యులర్ అందరికి కామన్ స్ట్రేట్ జాకెట్ అప్రోచ్ గా అందరికి ఈ సబ్జెక్ట్స్ ఏ చదవాలనే స్ట్రేట్ జాకెట్ అప్రోచ్ లేకుండా స్టూడెంట్స్ కూడా చాయిస్ ఇచ్చారన్నమాట విఐటి వాళ్ళు సో ఇందువల్ల స్టూడెంట్స్కి ఒక ఓవరాల్ ఎక్స్పోజర్ వస్తుంది ఇంటర్నేషనల్ లెవెల్లో థింక్ చేసే ఎక్స్పోజర్ వస్తుంది అట్ ద సేమ్ టైం కాంపిటేటివ్ ఎగ్జామ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి కూడా సన్నిధమయ్యే అవకాశం దొరుకుతుంది వాళ్ళ టైంని ఆ 3 ఇయర్స్ కాల వ్యవధిని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసి బై ద టైమ్ దే కంప్లీట్ దర్ థర్డ్ ఇయర్ దే విల్ బీ ఇన్ అ పొజిషన్ టు గెట్ అ వెరీ గుడ్ జాబ్ ఇన్ ద కంట్రీ ఓకే చాలా మంది ప్లస్ టూ తర్వాతనే ఏదైనా సెటిల్డ్ జాబ్ వస్తే బాగుంటుంది అనుకుంటారు అలాంటిది 3 ఇయర్స్ డిగ్రీ అంటే కేటాయించడం చాలా కష్టం అటువంటిది డ్యూయల్ డిగ్రీ ఉన్న టైంలో ఆ తర్వాత ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు అయితే వాళ్ళకు మెండుగానే ఉంటాయి అండ్ ఒకసారి మేడం దగ్గరకు కూడా వెళ్దామండి ముఖ్యంగా స్కాలర్షిప్స్ గురించి మన దగ్గర చాలా మంది స్కాలర్షిప్ను బట్టి కూడా జాయిన్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటూ ఉంటుంది ముఖ్యంగా పేద మధ్యతరగతి ఉన్నటువంటి వాళ్ళు మరి మ్యామ్ చెప్పండి వాట్ అబౌట్ ద స్కాలర్షిప్ ఎటువంటి ప్రొవైడ్ చేస్తున్నారు విఐటి ఏపీ యూనివర్సిటీ Yeah, because this is a unique program that we are offering. We have two major scholarships as of now announced. One is the GV Merit Scholarship, which is students who top the country in specific subjects for their intermediate or the plus two, whichever board of study, irrespective of what is your stream of board of study, whoever scores the best in the country, they get a 100% scholarship for throughout their studies. Yeah. If it comes down to the district level, because we have plenty of students who offer the district, they are available to scholarships there. And this is purely based on their marks. It's okay. Not having anything else attached to it. Okay. You top the district, you have the certificate, and then you're eligible. But then the highlight is, if you're a girl student who is a topper, you get an additional 25% more, making it 75% scholarship. A district topper who is a girl. Gets a 75% scholarship. That is how we've devised it. Okay. సార్ మీరు కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకంటే మ్యాన్ వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చింది సో స్కాలర్షిప్ విఐటి అకాడమీ ప్రొవైడ్ చేస్తుంది మీరు విఐటి ఏపీ ac.in కి లాగిన్ అయితే ఆ స్కాలర్షిప్ డీటెయిల్స్ అంతా డీటెయిల్గా ఇచ్చారు ఇందులో ప్రత్యేకంగా ఉమెన్ స్టూడెంట్స్కి కూడా దోహదపడేలా ఎక్స్ట్రా స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ఓకే అండ్ సార్ ముఖ్యంగా ఈ ఐఏఎస్ ప్రోగ్రామ్ గురించి కూడా చాలామంది అంటే ఇప్పటి వరకు ఇంకా మనకు టైం వేస్ట్ అవ్వదు ఇందులోనే కలిసి వస్తుంది అని చెప్పేసి అసలు ఆ కోచింగ్ ఎట్లుంటుంది సార్ యా అంటే ఈ కోచింగ్ ప్రోగ్రామ్ డివైస్ చేయడంలో కూడా చాలామంది నిపుణుల సహకారం తీసుకొని మేము డివైస్ చేయడం జరిగింది అంటే ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళకి ఏదైతే బేసిక్ కాన్సెప్ట్స్ కావాలి అండ్ సివిల్ సర్వీస్ ఒక 3-stage ప్రాసెస్ ఎగ్జామ్ అండి మనకు ప్రిలిమ్స్ మెయిన్స్ ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది ప్రిలిమ్స్ వచ్చేసి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ మెయిన్స్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ అనేది 1-to-1 ఇంటర్వ్యూ ఉంటుంది సో ప్రిలిమ్స్కి మనకు కావాల్సింది బేసిక్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ మేజర్గా ఈ ఎగ్జామ్లో ఉండేది జనరల్ స్టడీస్ అండి మనం చూసుకున్నట్టు పాలిటీ రాజ్యాంగం కానీ చరిత్ర హిస్టరీ భూగోళ శాస్త్రం జాగ్రఫీ ఎకానమీ అండ్ కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్నెస్ ఇవి మనం డే టు డే లైఫ్లో చూసే యాక్టివిటీ కాకపోతే మనం సివిల్స్కి ప్రిపేర్ అయితే దీన్ని ఒక సైంటిఫిక్ మేనర్లో మనకున్న టైంని ఎఫెక్టివ్గా యూస్ చేసి స్మార్ట్ వర్క్తో ప్రిపేర్ అవుతే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది సో ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ ఎలా అంటే మనకు ప్యారలల్గా డిగ్రీ అకాడమిక్స్ ఇట్ ఈస్ అకాడమిక్ ఇన్ నేచర్ ద డిగ్రీ ఎగ్జామ్ ఈజ్ ఆల్సో అకాడమిక్ ఇన్ నేచర్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పిరిట్ టు బ్యాలెన్స్ అపాన్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది స్టూడెంట్ అందుకని ఫస్ట్ ఇయర్ నుంచి కూడా వీళ్ళకి ఆ బ్లెండ్ ఆ సినర్జీ ఎస్టాబ్లిష్ చేసి బేసిక్ కాన్సెప్చువల్ క్లారిటీ ఇవ్వడం కానీ రెండుకి కామన్గా ఉన్న సిలబస్ని ఫస్ట్ కంప్లీట్ చేయడము దెన్ కరెంట్ ఈవెంట్స్ పైన ఫోకస్ చేయడం సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మీకు యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్లో ద డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామినర్ ఇస్ క్లారిటీ ఆఫ్ థాట్ బ్రెవైటీ ఆఫ్ ద ఎగ్జామినర్ బ్రెవైటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సో దీన్ని మనము స్టూడెంట్స్కి ఆన్సర్ రైటింగ్ కేపబిలిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది చాలామంది స్టూడెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు చాలామంది స్టూడెంట్స్కి దీంట్లో కేపబిలిటీ కూడా ఉండదు సో సెకండ్ ఇయర్ నుంచి సబ్జెక్టే కాకుండా మనం ఈ స్కిల్ డెవలప్మెంట్ పైన కూడా ఫోకస్ చేస్తుంటాం అపార్ట్ ఫ్రమ్ దట్ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ద పర్సనాలిటీ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ పర్సనాలిటీ ఎన్రిచ్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్
సో ఈ రకంగా చూసుకుంటే వీళ్ళకి ఓవరాల్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వస్తుంది. అట్ ద సేమ్ టైం సివిల్ సర్వీసెస్ కోచింగ్కి కూడా వాళ్ళకి కావాల్సిన స్టఫ్ ఉంటుంది. స్టఫ్ ఉంటుంది. మ్యామ్, ఎనీ పర్టికులర్ ఎగ్జామ్ టు గెట్ స్కాలర్షిప్ మ్యామ్? No, there are no specific examinations as such. They are district level marks. They are merits will prove. These are merit scholarships. So based on their merit, they would be awarded the scholarships. That is how it is. Okay. అండ్ సార్, మీరు చెప్పండి, అంటే ఈ కోచింగ్ అనేది చాలా చక్కగా డిజైన్ చేయబడింది, అంటే ఎన్ని ఇయర్స్, అంటే అంటే డ్యూయల్ డిగ్రీ చేసినంత టైం వరకు ఈ ఐఎస్ కోచింగ్ ఉంటుందా, లేదంటే ఎన్ని ఇయర్స్ ఇది ఉంటుంది కోచింగ్, ఎట్లా ఉంటుంది? అంటే ఇక్కడ వన్ థింగ్ మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ ఈ ప్రిపరేషన్కి వచ్చే ముందు అసలు ఎందుకు రావాలనుకుంటున్నారు అనేది ఒక క్లారిటీ ఉండాలి. మీరు ఐఏఎస్ కావాలనుకుంటున్నారు, ఎందుకు కావాలనుకుంటున్నారు? సి, డూ యూ వాంట్ జాబ్ సెక్యూరిటీ? డూ యూ వాంట్ ప్రాపర్ సోషల్ సెక్యూరిటీ? డూ యూ వాంట్ సోషల్ ప్రెస్టీజ్? Do you want to make a difference to the lives of the people? Do you want to be a part of the public policy making? Do you want to have a career which is redefining in nature? Do you want to be a part of the nation building process? So idi vila criteria aithe, if they want, if this is the criteria that they choose as a career choice, so civil services is a best alternative career choice for them. So enni years prepare kavalanedi mukhyam kadandi nannu adugithe, na uddeshamlo enta effective ga prepare avutunnaru anedi mukhyam kaakapothe meer prepare ayyedi. అంటే మీరు ఎన్ని సంవత్సరాలు, అంటే ఉన్న అన్ని సంవత్సరాలు, ఇప్పుడు మన డిగ్రీ ప్రోగ్రామ్ 3 ఇయర్స్ ఉంది, డ్యూయల్ డిగ్రీ తీసుకుంటే 5 ఇయర్స్ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి ఏంటి, థర్డ్ ఇయర్కి ఏంటి, ఫోర్త్ ఇయర్కి ఏంటి, ఫిఫ్త్ ఇయర్కి ఏంటి అనేది మనము ప్రణాళికబద్ధంగా ఒక ప్రణాళికబద్ధంగా హేతుబద్ధంగా మేము సిలబస్ని కానీ కోర్స్ కరిక్యులంని డిజైన్ చేయడం జరిగింది. సో స్టూడెంట్కి అకాడమిక్స్ యాజ్ వెల్ అస్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ ప్యారలల్గా వెళ్తుంది. సో ఆ ప్రెషర్ కూడా ఉండదు, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నామా, లేకుంటే మన డిగ్రీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాం, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పక్కన పెడతాము అనే ఉద్దేశం లేకుండా రెండు ప్యారలల్గా ప్రిపేర్ కావడానికి ఆస్కారం ఉంటుంది. సో 3 ఇయర్స్ తీసుకున్న వాళ్ళకు 3 ఇయర్స్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఉంటుంది, అలాంగ్ విత్ దట్ సివిల్స్ కోచింగ్ ఉంటుంది. వాళ్ళు థర్డ్ ఇయర్ తర్వాత ఇఫ్ దే వాంట్ దే కెన్ గివ్ ద అటెంప్ట్ దట్ ఇయర్ ఇట్సెల్ఫ్. ఫర్ స్టూడెంట్స్ హూ వాంట్ టు కంప్లీట్ దర్ డిగ్రీ అండ్ దెన్ గివ్ ద ఎగ్జామ్ ఆఫ్టర్ దర్ 5th ఇయర్, ఇఫ్ దే టేక్ డ్యూయల్ డిగ్రీ, ఇఫ్ దే డూ ఎంఏ ఆల్సో, ఆఫ్టర్ ద 5th ఇయర్ దే కెన్ గివ్ దర్ యూపీఎస్సి ఎగ్జామ్ ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్. సార్, కాలర్ ఉన్నారు, శ్రీనివాసరావు ముషీరాబాద్ నుంచి. శ్రీనివాసరావు గారు, నమస్తే అండి, అడగండి మీ క్వశ్చన్ ఏంటో. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్ నేను వైట్ శ్రీనివాస్ మాట్లాడుతున్నా సార్. నమస్కారం అండి. ముషీరాబాద్ నుంచి. నమస్కారం అండి, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి. సార్ మా అమ్మాయిలు ఇద్దరు ఇంటర్మీడియట్ కంప్లీట్ సార్ ఈ ఇయర్. ఓకే అండి సార్, వాళ్ళని నెక్స్ట్ ఏం తీసుకోమంటారు సార్? వాళ్ళు ఎంపీసీలో ఉన్నారు. ఓకే అండి. సో మనం చూస్తున్నట్టు వాళ్ళ వాళ్ళ పిల్లలిద్దరూ ఎంపీసీ చేశారు, ఇంటర్మీడియట్లో ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్లో ఉన్నారు. సో ఇంటర్ తర్వాత మనం డిగ్రీ ఎంచుకోవచ్చండి. మీరు ఐఏఎస్ మీ లాంగ్ టర్మ్ గోల్ అనుకుంటే, మీరు ఐఏఎస్ కావాలనుకుంటున్నారు, వెరీ ఫస్ట్ అటెంప్ట్ మీరు ఐఏఎస్ సాధించాలనుకుంటే, మీరు ఇప్పుడే ఆఫ్టర్ యువర్ ఇంటర్మీడియట్ ఇమీడియట్లీ ఇఫ్ యూ టేక్ డిగ్రీ విత్ ఐఏఎస్ కోచింగ్, ఎస్పెషలీ మనం చూసుకుంటే విఐటీ ఏపీ విత్ ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ ఏదైతే వినూత్న పద్ధతిలో ఇన్నోవేటివ్గా ఇంటరాక్టివ్గా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నారో, ఈ ప్రోగ్రామ్ తీసుకుంటే మీ ప్రాసెస్, సివిల్ సర్వీసెస్ అనే గమ్యం చేరుకునే ప్రాసెస్ మీకు చాలా సులభంగా అవుతుంది, అండ్ యూ విల్ బీ ఇన్ అ బెటర్ పొజిషన్ టు క్రాక్ ద ఎగ్జామినేషన్. ఓకే అండ్ మ్యామ్, అంటే జాయిన్ అవ్వడానికి ప్లస్ టూ ఈజ్ ద క్వాలిఫికేషన్ అన్నారు, అండ్ మ్యామ్ పర్టికులర్ పర్సంటేజ్ ఇస్ దేర్ ఫర్ దిస్ ప్లస్ టూ ఇన్ ప్లస్ టూ? Yes, 60%. That is even UPSC requirement that they should have 60%. Yes. Okay. అండ్ సార్ చెప్పండి, అంటే చాలా మంది, ఆల్సో ఐ వుడ్ లైక్ టు యాడ్ వన్ థింగ్, లైక్ సిన్ ప్లీజ్. No, I just wanted to add one point, because children, they join after 12 and UPSC has set guidelines that they should complete years 21 of age to take the exams. So that is why we have this elongated program as well. So they need that 60% of marks for that. That is the criteria required. Yeah, that's what I wanted to share.
అండ్ సార్, అంటే ఈ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం వల్ల ముఖ్యంగా పిల్లలకు ఉపాధి అవకాశాలు అయితే, అంటే వాళ్ళు ఎక్స్పోజ్ అయినటువంటి సబ్జెక్ట్స్ని బట్టి అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ చాలామంది కూడా అంటే క్యాంపస్ నుండి బయటకు వచ్చినప్పుడే క్యాంపస్ రిక్రూట్మెంట్స్ జరగాలి అన్నటువంటివి కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా, ఇన్ దట్ వే ఏమైనా లాభం ఉండే ఛాన్సెస్? డెఫినెట్గా అండి, నేను ఫస్ట్ కూడా మీకు చెప్పాను, అన్లైక్ అదర్ కాంపిటీటివ్స్ హూ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద మార్కెట్, హియర్ ద డిగ్రీ దట్ ఈస్ బీయింగ్ ఆఫర్డ్ ఈజ్ ఇంటర్నేషనలీ యాజ్ వెల్ యాజ్ నేషనలీ రికగ్నైజ్డ్. సో దీనివల్ల మీకు జాబ్ మార్కెట్లో కూడా మీరు కన్సల్టెంట్స్గా కానీ, ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్గా కానీ, లేదా సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్స్లో కన్సల్టెంట్స్గా కానీ, పబ్లిక్ పాలసీ థింక్ ట్యాంక్స్లో కూడా యూ కెన్ బీ పార్ట్ ఆఫ్ ఇట్ అపార్ట్ ఫ్రమ్ ద ఐఏఎస్ జాబ్. సో ఈ రకంగా చూసుకుంటే మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. విఐటి ఏపీకి ఉండే నెట్వర్క్ వల్ల కానీ, వాళ్ళకు ఉండే ఎక్స్పోజర్ కూడా స్టూడెంట్స్కి డెఫినెట్గా ప్లేస్మెంట్స్ ఉంటాయి, అలాంగ్ విత్ దట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రెడీగా ఉంటుంది. సో ఇన్ దిస్ వే డ్యూయల్ డిగ్రీయే కాదు, డ్యూయల్ కెరియర్ కూడా మీకు సెక్యూర్ అవుతుంది. అది మొత్తానికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. విఐటి ఏపీ యూనివర్సిటీలో డ్యూయల్ డిగ్రీ చేస్తే ఎలా ఉంటుంది, ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి, జాయిన్ అవ్వాలి అని అంటే ఎటువంటి ఎలిజిబిలిటీ ఉండాలి, అండ్ స్కాలర్షిప్స్ ఏ విధంగా ఉంటాయో చాలా చక్కగా. థ్యాంక్ యూ సుస్మిత మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ శశాంక్ సార్. థ్యాంక్ యూ. సో వన్ మోర్ స్మాల్ థింగ్ ఐ వాంటెడ్ టు యాడ్ మ్యామ్. సో స్టూడెంట్స్ చాలామంది ఈరోజు మనం రీచ్ కాలేకపోయారు టెలిఫోనిక్ ద్వారా. సో ఇఫ్ ద స్టూడెంట్స్ వాంట్ కెరియర్ గైడెన్స్, కెరియర్ కౌన్సిలింగ్ కానీ, వాళ్ళు ఏకేఎస్ఐఎస్ మొబైల్ యాప్ కానీ, ఏకేఎస్ఐఎస్ వెబ్సైట్ డౌన్లోడ్ చేసుకుంటే ఫ్రీ కెరియర్ కౌన్సిలింగ్ ఐఏఎస్ ఎగ్జామ్ గురించి వాళ్ళు పొందవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ శశాంక్ సార్. అండ్ విఐటి ఏపీకి సంబంధించి, యూనివర్సిటీకి సంబంధించి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా, జాయిన్ అవ్వడానికి ఏంటి ఎలిజిబిలిటీ, వీటికి సంబంధించి వివరాలు తెలియాలంటే ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేసి కూడా మీరు వివరాలు తెలుసుకోవచ్చు. ఇది వాళ్ళ కెరీర్ టైమ్స్, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.